ప్రయాణపు బడలిక తన వారిని చూసిన ఆనందం అక్కడే అతి దగ్గరలో ఉన్నారు మనసుకో తృప్తి దిగుల్లేని మనస్సు తల దిండుకు తగలగానే రెండు కన్నులు మూసుకుపోయాయి బయట ఉజ్వల్ సిగరెట్ మీద సిగరెట్ కాల్చాడు కాళ్లు నొప్పులు పుట్టాయి ఆ బాల్కనీలో కుర్చీలున్నాయి కుర్చోబుద్ధి కాలేదు స్వప్నతోటి ప్రయాణం నిర్భయంగా నెమ్మదిగా సాగింది జాహ్నవి దగ్గరుంటే తనను తాను సంభాళించుకుంటూ చిందులు తొక్కే నరాలను అదుపులో ఉంచుకోవడంతో బ్లడ్ ప్రెజర్ వచ్చినట్లు భావన తనను పరీక్షకు నిలబెట్టినట్లు జాహ్నవి ఊరిస్తోంది నిట్టూర్చి ఎలా గడపాలి ఈరోజు ఒంటరిగా మనసు ఎలాగో ఉంది తన ధర్మాన్ని నెరవేర్చడమా జాహ్నవి అప్పుడే రాకుంటే ఎలా ఉండేదో కాని ఇప్పుడు మాత్రం స్వప్న ఎంత మంచిదైనా అన్యాయమైన అర్ధాంగిగా దగ్గర చేరలేడు అనుక్షణం జాహ్నవి తనను వెంటాడుతూనే ఉంది జాహ్నా నీవెందుకు రాలేదు ఈ పరిస్థితి ఆత్మవంచన తప్పేది కదా సినిమాలు వదిలారు రోడ్డు మీద జనం ఎక్కువయ్యారు చివరి దమ్ము అన్నట్టుగా పీల్చి సిగరెట్ ముక్కను పడేసి లోనకొచ్చాడు ఆ లైటు కాంతిలో స్వప్న నవ్వుతున్నట్లనిపించింది దగ్గరికి పోతూ చూశాడు నిద్రలో నవ్వుతోంది కదిలిచ్చినా లేవని నిద్ర నిద్రది మంచం పట్టీపై పూలు వేలాడుతున్నాయి మరో దారి లేనట్లు పక్క మంచంపై వల్చాడు నిద్ర దూరమైంది స్వప్నని దీర్ఘంగా చూశాడు ఆ ప్రశాంతత తనను ఛాలెంజ్ చేస్తున్నట్లు ఆ నవ్వు దిక్కరుస్తున్నట్లనిపించింది పెళ్లైన స్త్రీ ఇంత ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా నిద్రించగలదా ఒంటరితనం భర్త సామీప్యం ఏ భావనలకు గురిచేయదా చిన్నదైన స్వప్న ఆత్మస్థైర్యం గలది లేక నీవెంత అని తలస్తుందా ఆ మనస్సులో ఏముందో తరిచి చూడగలిగితే స్వప్నని చూసే కొలది ఒకలాంటి భావన కలిగింది అందుకు సిగ్గు చికాకు కలిగాయి ఆమెపై కోపం ముంచుకొచ్చింది లేపి కుదిపి అమాయకత్వం వదిలేలా చంపలు వాయించాలి భర్తతోటి సంసారం ఎలాంటిదో నేర్పాలని ఆ బుగ్గలు అధరాలను పెట్టుకుని అప్పుడెలా నిద్రపోగలదో చూడాలనిపించింది ఈ పంతం అప్పుడుంటుందా ఏమిటేమిటో చూడాలనిపించింది ముందుకు జరిగాడు ఇది సమయమా స్వప్న ఏమనుకుంటుంది మొదటి రాత్రి నిరాకరించి ఇప్పుడలా చేస్తే ఒకరిని ప్రేమించి ఆమె కోసం తప్పించినట్లు తెలిసి సొంత భార్య అయినా ప్రశ్నించేవాడు లేకపోయినా హృదయం ఉన్న మనిషి చేయదగిందా ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేదా బుద్ధిలేనివాడా బుద్ధిగా పడుకోమని అంతరాత్మ చేసింది నీవేనా నేను పడుకోగలను అని నిద్రపోతున్న స్వప్నతో చెప్పి లైట్ ఆర్పకుండా పడుకున్నాడు ఉజ్వల్ కళ్ళు తెరిచాడు కిటికీలో నుండి బయటకు చూస్తున్న స్వప్న పిలిచినట్లు తిరిగి చూసింది పూర్తి ముస్తాబులో ఉంది తమ మధ్య ఏమీ లేనట్లు పలకరిస్తున్నట్లు స్నేహపూర్వకంగా నవ్వింది ఆ నవ్వు వెన్నెల కిరణల్లా తలుక్కుమంది హాస్పిటల్కు పోవాలనే తొందరలో ఉంది వాచి చూసుకున్నాడు ఏడు గంటలవుతోంది అతను కాలకృత్యాలు తీర్చుకోవడానికి అడ్డు లేకుండా పుస్తకం పట్టుకుని బయట బాల్కనీలోకి వచ్చింది అక్కడ సిగరెట్ పీకలు ఖాళీ సీసాలు రాత్రెవరో అక్కడ కూర్చుని డ్రింక్ పుచ్చుకున్నట్లుంది ముఖం చిట్లిస్తూ కూర్చి దగ్గరకు లాక్కుంది బాయ్ ఒకసారి గది దగ్గరకొచ్చాడు ఉజ్వలిచ్చిన ఆర్డర్ ప్రకారం ఇడ్లీ దోశ పట్టుకొచ్చాడు ద్వారం దగ్గర నిల్చుని చొక్కా చేతులు ముడుచుకుంటూ ఆమెను రమ్మని పిలిచాడు ఒక దోశ చాలు ఇడ్లీ వద్దు అని పక్కన పెట్టేసింది తిను సన్నగా మీ వాళ్ళు నన్నడిగితే అన్నాడు నేను పొడవయ్యానట ఒళ్ళు చేసిందట దిష్టి తగులుతుందేమో అంది పిన్ని తల్లి దిష్టి తొందరగా తగులుతుంది మరి ఆ మాటల్లో వారి మధ్య కొత్తదనం పోయి ఒకలాంటి సన్నిహితులైనట్లు ఇద్దరూ భావించారు ఒక్కపొడి తీసి అతని చేతిలో పోసింది మీకు ఈ డబ్బా చూపించివద్దన్నాడు నాయర్ చూడకుండా దాచిపెట్టాలి అని పెట్టిచాటను పెట్టింది నవ్వుకుంటూ తలుపుకు తాళం పెట్టాడు స్వప్ననీ భారతిని ఒంటరిగా వదలకుండా గదిలో లేకుండా అలా బయట తిరుగుతూ పది గంటల వరకు కాలక్షేపం చేశాడు విసుగు కలిగింది హాస్పిటల్ అయిన స్వప్న తన వారి మధ్య ఇంట్లో ఉన్నట్లుంది పులిస్టాప్ లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది వెళదామా గాంధీహిల్ చూద్దాం అన్నాడు భారతి వెళ్లమని ప్రోత్సహించింది బాబీ వద్దు అల్లరి పెడతాడు అంది స్వప్నకి తప్పలేదు వచ్చేటప్పుడు అత్తయ్య చెప్పింది అక్కడే ఉంటావేమో బిజ్జుతో తిరిగి రావాలి పిన్ని దగ్గర ఉన్నట్లేదు బిజ్జు విసుక్కోకుండా దగ్గరే ఉన్నాడు బాగా చూస్తున్నాడు జాహ్నవి దగ్గరకు పోనేలేదు నాన్న వాళ్ళకి తెలుస్తుందని కాబోలు వజువలతో వస్తూ బిజ్జు ఎక్కడే ఉంటాను ఈరోజు పిన్ని పర్మిషన్ కూడా తీసుకుంది అని అడిగింది ఓ నిమిషం మౌనంగా ఉన్నాడు అంది బిజ్జు నేనేమీ చెప్పను అంది అతని ముఖం ఎర్రగా కందింది మనసులో మాట గ్రహించినందుకు చిరాకు కలిగింది చెప్పి వారి ఆనందాన్ని పాడు చేయను ఇది మన విషయం మనలోనే ఉంటుంది ఆ పిల్ల ముందు తానెంతో అల్పంగా కనిపించాడు ఆ చిన్న శరీరంలో గంభీరమైన మనస్సు దాగుందా ఆశ్చర్యంగా చూశాడు తాననుకున్నంత అమాయకురాలు కాదు అని అనుకున్నాడు వెళ్ళినట్టు వెళ్ళి తిరిగొచ్చిన స్వప్నతో ఏంటొచ్చేశావు అంది భారతి పాపని ఎత్తుకోవలను ఉంది కూడా వెళ్లమంటావు అంది స్టూల్ మీద కూర్చుని వస్తూ వస్తూ వజ్వల తెచ్చిన పళ్లబుట్టలో ద్రాక్ష ద్రాక్షగుత్తి తీసుకుంది ఆ రోజు తర్వాత తినలేదు అనుకుంటూ విజిటర్స్ వచ్చే సమయం బాధలో ఉన్న రోగైన తన కొరకొచ్చే వారి కొరకు ఎదురుచూస్తూ ఉంటాడు అతిథులు వచ్చే వేళ ఇల్లు శుభ్రపరిచినట్లు వార్డులు ఊడ్చి బెడ్స్ శుభ్రంగా ఉంచుతారు తమ వారుస్తే కూర్చోవడానికి స్టూలు ఉందా అని జాగ్రత్త పడుతున్నారు అల్లుడొస్తారని స్టూల్ తుడుస్తున్నారు స్వప్న నాన్న స్వప్న రెండు జడలు వేసి పొట్టిగా భుజాల వరకు మడిచింది రిబ్బన్సు కుచ్చు కుచ్చువేసింది చంకీ పూలు కట్టిన క్రీమ్ కలర్ చీర పిన్నిది కట్టింది పిన్ని చీరలు కాలేజీ ఫంక్షన్లకి కట్టుకుని కుచ్చెళ్ల అంచులు చింపుకునొచ్చేది భారతి దాపుడు చీరలు తప్పనిసరిగా కింద చిరుగుంటాయి పిన్ని కొత్త చీరలేమీ కొనలేదా అంది సూట్ చూస్తూ కొంటే పంపిస్తాలే అంచులు చింపడానికి అంతలో ఒక డాక్టరు స్టెత్ ఊపుకుంటూ మరొకతని భుజం మీద చేయి వేసుకొచ్చాడు హలో స్వప్న డాక్టరు పక్కనున్న కృష్ణమూర్తి పలకరించాడు మీరిప్పుడొచ్చారు అంటూ ముందుకొచ్చింది ముందు మీ వాళ్లను చేయి అన్నాడు వారి ముఖాలు చూస్తూ మా నాన్న గారు పిన్ని క్రెడిలో ఉంది కొత్త పాప మా తమ్ముడు బాబీ షికారుకు వెళ్లాడు మీ నాన్నగారా నేను నమ్మలేను మీ అన్నగార్లా ఉన్నారు అంటూ గ్లాట్ యూ మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు భారతికి నమస్కారం పెట్టాడు నన్ను పరిచయం చేయడం మరిచిపోయింది నేను డాక్టర్ కృష్ణమూర్తిని ఇంజనీర్ అదే ఉజ్వల ఫ్యామిలీ ఫ్రెండ్ని కూర్చోమని స్టూలు జరిపాడు స్వప్న నాన్న కూర్చుంటూ స్వప్న మీ ఇంజనీర్ సెంటర్లో ఉంటాడు వస్తే పిలుచుకురమ్మని రాయబారిగా పంపాడు అని తమాషాగా మాట్లాడుతుంటే భారతి నవ్వింది నాన్న అంది స్వప్న నాన్నగారితో షాపింగ్ ప్రోగ్రాం పెట్టింది నీ వెళ్ళిరా తల్లి నీతో షాపింగ్ పెట్టుకుంటే రేపటికి చేరుకుంటాం హాస్పిటల్లో బిల్లు అది చూడాలి ఆఫీస్కి వెళ్లి నా బొమ్మ నా ప్రామిస్ అంటూ చెయ్యి చూపింది ఇంకా బొమ్మ ఎందుకురా ప్రాణంలా ఉన్న పాపాయితో ఆడుకోవాలి నాన్న పెద్ద మాటలు అంటున్నారు అంటూ సిగ్గుగా భుజం మీద తలపెట్టుకుంది స్వప్న చిన్నప్పుడు ఏదైనా వయస్సుకు మించి మాట్లాడితే పెద్ద మాటలు దేనికి అని సరిదిద్దేవారు నోట్లు తీసి స్వప్న చేతిలో ఉంచాడు మూడు పచ్చ నోట్లు పిన్ని నాన్నగారు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసింది డబ్బు చేతిలో పడగానే ఎప్పుడెప్పుడు పోదామా అని తొందర కలిగింది పర్సులో డబ్బులు పెట్టుకుని టాటా అని కృష్ణ కంటే ముందు నడిచింది ఈ స్వప్న చలాకీగా జీవంతో కళకళ్లాడుతుంది ఆ సంతోషం ఆ అందానికి మెరుగుదిద్దినట్లుంది పశ్చిమ దిక్కుల తన పక్కన కూర్చున్న స్వప్నతో నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఊర్లో వారి కళ్లన్నీ నీమేదే అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ భారతకెందుకో కృష్ణమూర్తిని చూస్తే మంచి అభిప్రాయం కలగలేదు వేషమే కాక అతిచనువు ధోరణి కూడా నచ్చలేదు స్వప్న అతనికి దూరంగా ఉంటే మంచిదేమో ఆమెను చూస్తున్న చూపులు తన కంటబడకపోలేదు ఆ చూపులోని ఏంటి స్వప్నని హెచ్చరించాలి అయినా ఈ కాలం పిల్లల మనస్తత్వం ఏమిటో ఫ్రీ సొసైటీ బ్రాడ్ మైండ్ చెప్పుకోవడానికి వింటానికీ బాగానే ఉంటుంది పరిస్థితులు విషమించుకుంటే స్వప్న కొనే లిస్టు చెబుతుంటే తల్లి ఆ మూడు వందలకి ప్రపంచమంతా కొనేలా ఉన్నావు అని ఎగతాళి చేశాడు బజార్లో ఆపింది కొత్త పాపకేం కొనాలి ఆడుకుంటుందా ఏమన్నానా బాబిగాడు బొమ్మలు కొంటే కీలు కీలు విరగొట్టేస్తాడు ఇటు చూసే చూసేలోపలా ఉగ్గిగెన్నే ఆముదం పోయడానికి అన్నాడు కృష్ణమూర్తి ఇప్పుడు ఆముదాలు ఎవరు పోస్తున్నారు అంటూ నవ్వింది వెండి కంచం గ్లాసు పాలసీసా అన్నింటికీ అంటూ అంటూ వింది స్వప్న పోతుంటే వెండి సామాన్ల షాపు కనిపించింది అందులో దూరి మువ్వల కాళ్ల పట్టీలు కొని అక్కడికక్కడే కాళ్లకి తగిలించుకుంది బిల్లు యాభై రూపాయలు అమ్మో అప్పుడు ఇరవై రూపాయలే అంది ప్రతి అంగడి దగ్గర నుల్చుంటున్న స్వప్నని చూస్తూ మీ నాన్న నీతో ఎందుకు షాపుకు రాలేదో ఇప్పుడు అర్థమైంది పద పద ఇంజనీర్ మనమేమైపోయామో అని చూస్తుంటాడు ప్రాణమంతా మీదే ఉంటుంది నా డ్రైవింగ్ మీద నమ్మకం కూడా లేదు మీరెప్పుడొచ్చారు అని అడిగింది మీద చేతులు పెట్టుకుని స్వప్నని చూస్తూ మీరొచ్చాక నాకు పొద్దుపోలేదు అసలు మీతోనే రావలసింది పనుందని చెప్పాను అక్క చెప్పమంటే మరిచిపోయి చెప్పేసి గతుక్కుమన్నాడు నవ్వేసింది స్వప్న అతను పెద్దగా నవ్వాడు ఆ జోక్ ఇద్దరికీ అర్థమైనట్లు రెడీమేడ్ షాప్ ముందు అందమైన నైటీ వేలాడుతోంది మెడకి చేతులకి ఫ్రిల్సు లైట్ గ్రీను అందులో స్వప్న ఎలా ఉంటుందో ఊహించుకుంటూ అది నీకు చాలా బాగుంటుంది కొనుక్కుంటావా అన్నాడు లోనికి పోతూ ఆ షాపులో పక్కన కౌంటర్ దగ్గర నుల్చున్న ఉజ్వల్ అతని మాటలు విన్నాడు అతను అదే అనుకున్నాడు స్వప్నకి బాగుంటుందని పడుకునేటప్పుడు కూడా ఫుల్ డ్రెస్లో ఉంటుంది విసుగు ఇంట్లో ఎప్పుడూ హౌస్ కోట్లో ఉంటుంది జాహ్నవి స్వప్న ఇంజనీర్ ఇక్కడే ఉన్నాడు అని కాస్త పెద్దగా చెప్పాడు లోపలికొచ్చింది ఆ లైటు కాంతిలో మెరిసిపోతోంది అంగరక్షకుళ్ళ అంటిపెట్టుకున్న కృష్ణమూర్తిపై విసుగు కలిగింది ఉజ్వలకి చిన్నపాపకి ఫ్రాకులు చూపమంది వయస్సెంతా అని అడిగాడు సేల్స్మ్యాన్ ముందుగానే కృష్ణమూర్తి న్యూ బార్న్ అన్నాడు లోపల నుంచి జాహ్న వచ్చింది ఏవో జాకెట్స్ పట్టుకుని హలో సిస్ స్టేట్స్లో చేసొచ్చిన షాపింగ్ మిగిలిపోయిందా అన్నాడు నమస్తే అని ముందున్న ఫ్రాకులు చూడసాగింది స్వప్న టేబుల్ పైనున్న బ్రాసియర్స్ చూస్తూ కృష్ణమూర్తి వీటిని చూస్తుంటే నాకొకటి గుర్తుకొచ్చింది అని సేల్స్ మ్యాన్తో కబుర్లు వేశాడు అతను చెబుతున్న కబుర్లకు దరిదాపుల్లో ఉన్నవాళ్లంతా వెరగబడినవ్వారు జాహ్నవి సుతారంగా కర్చీఫ్ అడ్డు పెట్టుకొని యూ సిల్లీ బ్రూట్ అని తిట్టింది వెనకనే ఉన్న ఉజ్వల్ విన్నాడు స్వప్నవైపు చూశాడు కడుపు పట్టుకుని నవ్వుతోంది ఇలాంటి జోక్స్ చేయడం కృష్ణమూర్తికి అలవాటే మెల్లగా జాహ్నవికి తన పేరు చెప్పడం వినిపించి చెంపలు కందిపోయాయి ఈ ఫ్రాక్ ఎంత అంది ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ చేరొస్తుంది అన్నంది ఆ ఫ్రాకు ముద్దొస్తోంది కాని అంత ఖరీదా పిన్నికి చీర కొనాలనుకుంది బాబుగాడికింకా కొనలేదు అనుకుంటూ ఏరేరి బాబుకి ఓ డ్రెస్సు మరో పది రూపాయలకి చిన్న గౌను కొంది సింపుల్గా ఉన్న ఫుల్ వాయిల్ చీర ప్యాక్ చేస్తుంటే అన్నాడు కృష్ణమూర్తి అన్నీ కొన్నట్లే నీ బొమ్మ తప్ప ఉండి ఉండి కృష్ణమూర్తి జోకు తలచుకుని నవ్వుతూనే ఉంది స్వప్న గుడ్ మంచి ప్రోగ్రెస్సే ఇంతటి అనుకోలేదు అని తమ్ముణ్ణి లోలోన ప్రశంసిస్తున్నట్లు ముందు కూర్చున్న కృష్ణమూర్తి భుజం తట్టింది నటరాజులో భోజనం ముగించుకుని జాహ్నవి ఇంటి ముందు అక్కా గుడ్ నైట్ చెప్పారు గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంది జాహ్నవి మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయాయి స్వప్నకి ఆ రోజు వస్తూనే అన్నాడు ఉజ్వల్ ఇక పోదామా ఎక్కడికి అంది స్వప్న తలదూవుకుంటూ మనింటికి ఆ మాటతో ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అవును ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు ఎవరింటికి వాళ్లు వెళ్లవలసిందే చివరి గమ్యస్థానం చేరుకోవలసిందే బిజ్జు ఇల్లు నాది ఒకటేనా అది నా ఇల్లేనా పిన్ని రేపు తనింటికి వెళ్ళిపోతుంది పిన్నిల్లు నాది కాదా పుట్టి పెరిగిన ఇల్లు పుట్టిల్లే కాని నా స్వంతది కాదు ఉజ్వల్ ఆ చూపుల నుంచి తప్పించుకుంటూ రావా అన్నాడు అత్తయ్య రమ్మంది రేపు పోకూడదా బ్రతిమాలుతున్నట్లు అడిగింది ఈరోజు కుట్లు విప్పుతారట వాళ్ళు రేపు వాళ్ళలా వాళ్లలా ఎలా వెళ్ళిపోవచ్చు మంచం మీద కూర్చుంటూ అడిగింది సరే అంటూ బాత్రూం వైపు వెళ్లాడు లోన వెన్నంటూ ఉన్న భయం పోయింది ఎందుకో తెలియకుండానే మనస్సు శరీరం తేలిగ్గా ఉన్నాయి స్వప్నకి పౌడర్ అద్దుకుంటున్న ఆమె చేతికి చిన్న ప్యాకెట్ ఇచ్చాడు విప్పి అబ్బా అంది సంబరంగా కొనాలనుకుని కొనలేకపోయిన గౌను బిజ్జు అంటూ ఇటు తిరిగింది కళ్లార్పడం మరిచిపోయింది బిజ్జు చేతిలో మూడేళ్ల పాపంత బొమ్మ జడ నీలాలు పొదిగినట్లు రెప్పలతో ఉన్న గుండ్రటి కళ్ళు నవ్వుతున్నాయి లేత పెదవులు చేతికివ్వబోతుంటే నాకేనా అంది మెల్లగా నీవు ఫస్ట్ క్లాస్లో ఇంటర్ అయినందుకు నీకు కంగ్రాచులేషన్స్ చెప్పనేలేదు అంటూ ఇచ్చాడు థ్యాంక్స్ థ్యాంక్స్ అంటూ అపురూపంగా పట్టుకుని ముద్దు పెట్టుకుంది స్వప్నని ఎంత తొందరగా సంతోషపెట్టొచ్చు అనుకున్నాడు భారతికి కుట్లివిప్పారు ఆపరేషన్ గాయం పూర్తిగా మానిపోయింది ఆపరేషన్ చేసిన మూడో నుండే నడిపించారు ట్యాక్సీలో కూర్చింది భారతి ముద్దు పెట్టుకో పాపని అనిచ్చింది అంతకంటే ముందు టాక్సీలోకి ఎక్కి బాబీ స్వప్నకి ముద్దిచ్చాడు వెళ్లిపోతున్న నాన్నని గట్టిగా కరుచుకోవాలనిపించింది కళ్లన్నీళ్లని ఆపుకుంటూ నవ్వుతూ వారికి వీడ్కోలిచ్చింది ఆమెని వదిలిపోవాలంటే భారత్కి దుఃఖంగా ఉంది గొంతు బరువెక్కింది టాక్సీ కదిలింది కనపడేంతవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు తమ గదికి వెళ్లేటప్పటికీ గది ముందు కృష్ణమూర్తి నిలుచునున్నాడు ఎప్పుడు ప్రయాణం అన్నాడు ఈవినింగ్ పోదాం అన్నాడు తాళం తీస్తూ అక్క హైదరాబాద్ వెళ్లాలనుకుంటోంది ఉస్మానియాలో పోస్టింగ్ వచ్చింది జాయిన్ అయ్యి లీవ్ పెట్టి రావాలి ఇంజనీర్ మా ఇంటికి రానేలేదు ఇప్పుడు మీరు రావాలి స్వప్న మా ఇల్లు చూడనేలేదు సారీ నేను రాలేను తలనొప్పిగా ఉంది కాసేపు పడుకోవాలి అన్నాడు ఉజ్వల్ జాహ్నవి తల్లి ప్రశ్నలకి తాను జవాబు చెప్పలేడు జాహ్నవి కోసం ఆ ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో కాలం గడుపొచ్చేవాడు ఆ తల్లి అల్లుడికి మర్యాదలు చేసినట్లు చేసేది ఇప్పుడు స్వప్నని వెంటబెట్టుకుని ఏ ముఖంతో వెళతాడు స్వప్న నీవురా అన్నాడు నడుమీద చేతులు పెట్టుకుని అక్క రమ్మంది ఆ మాటకి తిరుగులేదు తలనొప్పికి శారీడాని వేసుకోకూడదు అని బ్యాగులో ఉన్న మాత్ర కొరకు వెతకసాగింది పడుకుంటే పోతుందిలే అన్నాడు కృష్ణమూర్తి నీళ్లు మాత్ర తెచ్చిచ్చింది ఉజ్వలకి వేసుకుని పడుకున్నాడు వెళ్ళొస్తా అంది స్వప్న కళ్ళు మూసుకునే తలువు పాడు కారు తాళం తీసుకుని వస్తూ స్వప్న నిజంతంలో పనుకున్నావా అని నవ్వాడు దారి పొడుగున జోక్స్ చెప్పి నవ్విస్తూనే ఉన్నాడు ఇక నవ్వలేని బాబు నోరు నొప్పిగా ఉంది అంది బొగ్గలు నొక్కుంటూ స్వప్న మా పనివాడితో స్నానానికి నీళ్లు తోడావురా అంటే బాబు అన్నీ అప్పుడే రెడీ టూత్పేస్ అన్నీ పెట్టేశాను మీరు లెగడమే ఆలస్యం అంటాడు అని వాడి గొంతుతో చెప్పాడు టూత్పేస్ అంటే వచ్చిన పేరది బాప్రే బాప్ అంటూ పడి పడి నవ్వింది ఇంటి ముందుకొచ్చి ఆపి తలుపు తీసి బౌ చేస్తూ ఆహ్వానించాడు నవ్వులు చిందిస్తూ దిగింది హలో స్వప్న కమాన్ అంటూ హాల్లో నుండి బయటకొస్తూ అంది జాహ్నవి ఎడమ ఎడమచేతి బటనవేలు చూపించింది కృష్ణమూర్తికి ఓకే లైన్ క్లియర్ అన్నట్టుగా చేతి బటన విరలు చూపించాడు కూర్చోండి అంది స్వప్న సోఫాలో కూర్చున్నాక లోపలికి వెళ్ళింది బ్యాగు పట్టుకుని బయటకొచ్చి ఇప్పుడే వస్తా అమ్మ లోపలుంది అంటూ వెళ్లిపోయింది జాహ్నవి కారు స్టార్ట్ అయింది ఆమె డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం స్వప్న చూసింది లోపల మమ్మీ మమ్మీ అని కేకలు వేస్తున్న కృష్ణమూర్తి గొంతు వినిపించింది స్వప్న స్వతంత్రంగా ఇల్లు చూసుకుంటూ పెరటివైపుకు వెళ్ళింది పంపులో నీళ్లు ఎత్తడి బిందెలో కొంపుతున్న స్త్రీకి కాస్త దూరంలో నిల్చుని మమ్మీ కమాన్ క్విక్ అంటున్నాడు అబ్బాయి ఏమిట్రా తొందర నిటారుగా నిల్చుని కృష్ణమూర్తి వెనకనే నిల్చున్న స్వప్నని చూసి మూర్తి ఎవర్రా అమ్మాయి ఎన్నాళ్టికీ బంగారం బొమ్మ లాంటి అమ్మాయిని పట్టుకొచ్చావరా సంబరంగా చూస్తూ అంది ఎవరో చెప్పవేన్రా ఇంత ఆప్యాయత కురిపిస్తోంది ఎవరో చెబితే ఏమంటుంది భొగ్గుమని మండిపడి స్వప్నని ఏమైనా అంటుందేమో అనుకున్నాడు బిందె చంకనబెట్టుకుని ఆవలేలగా నడుస్తూ అబ్బాయి స్నేహితురాలు అంటూ రామ్మా అంటూ దారితీసింది చుట్టూ కొబ్బరి చెట్లు వంటగది నీరు బయటికి వచ్చే చోట అరటి చెట్లు పెరడు మధ్యలో తులసి కోట రోజూ పూజ జరుగుతున్న చిహ్నాలు కనిపించాయి అలాంటి ఆమె కడుపున అల్ట్రా మోడ్రన్ పిల్లలు పుట్టారు వంటగదిలో నుంచి హాల్లోకి పోతున్న స్వప్నను చూసి పీటవాల్చి వాల్చి అంది కట్టెల పొయి శుభ్రంగా అలికి ఉంది గోడకి పీటలు నిలబెట్టున్నాయి మరో చివర టేబులు రెండు కుర్చీలు వంటగది తక్కువ సామానుతో పరిశుభ్రంగా ఉంది చెప్పులతో వంటగదిలో నుల్చున్న కృష్ణమూర్తిని చూసి మూర్తి రాముడితో నాలుగు కొబ్బరి వండాలు తెప్పించు అని హుకుం చేసింది సాసర్లో సున్ని ఉండలు పెట్టి స్వప్నముందుంచింది కమ్మని నెయ్యి కలిపిన సున్ని ఉండలు రెండు తినేసింది మరి భోజనం అక్కర్లేదు నవ్వుతూ అంది స్వప్న ఏం చదువుతున్నావు మా వాడితో స్నేహం ఎట్టాయింది నీకు ఒంటి నిండా బట్టలు కట్టుకున్న స్నేహితురాల్ని నిన్నే చూస్తున్నా గుడ్లగోపల అద్దాలు పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఊగుతూనే ఉంటారు కళ్ళు తాగిన కోతుల్లా ఆమె ప్రశ్నకి ఇంటర్ అయ్యాను అంది ఇంకా చదువుతావా అమ్మాయి నా మాట విని ఈ లేత వయసులో పెళ్లి చేసుకో మా అమ్మాయిని చూసావుగా దేశాలకు వెళ్లి చదువుకొచ్చింది ఎప్పటికైనా పెళ్లి చేసుకోక తప్పదు పిల్లల్ని కనక తప్పదు పెళ్ళి ఎవరికైనా అవుతుంది మీరు నేను మా పని మనిషి చేసుకున్నాం కాని అంత పెద్ద చదువు చదవగలమా అంది ఏంటి నీకు పెళ్ళయిందా మా అబ్బాయిని చేసుకుంటావేమనని ఆశపడ్డాను కళ్లెత్తి సూటుగా చూసింది ఆమెను పేరు దుర్గ మనసులో మాటుంచుకోదు తోస్తే అంతా మాట్లాడేస్తుంది కడుపులో ఒకటి నోటుమీదుగా ఒకటి మాట్లాడే నాగరికత ఇంకా అబ్బలేదు నీ ముగుడు ఉద్యోగం ఏ ఊరిచ్చారు ఎదురుగా పేట వేసుకుని కూర్చుని నమ్మలేనట్లు మెడలోని మంగళసూత్రాలు బయటికి తీసింది మీ అబ్బాయి స్నేహితులే ఉజ్వలకాంత్ ఇంజనీరు కానీ సొంత వర్క్ షాప్ పెట్టుకున్నారు తన భర్త వివరాలు మరొకరికి చెప్పడం ఇదే ప్రథమం ఉజ్వల్ ఎవరు మా అమ్మాయిని ప్రేమించిన అబ్బాయేనా తీక్ష్ణంగా అడిగిన దుర్గ తననేం చేస్తుందో అని తలూపింది దుర్గమ్మ దీర్ఘంగా పైకి నిట్టూర్చింది దానికంతే రాసిపెట్టుంది తనని తాను సంభాళించుకుంటూ కర్మకు కట్టుబడినట్లు సాలోచనగా తలూపింది కంటాం వారి రాతలను కల్లేముగా ఉజ్వల్ పెళ్లాని నీకు తెలీదు పసిదానివే అతగాడి బుద్ధి ఏమైంది రాలేదు రాలేదుగాని నాలుగడిగేదును దాన్ని ప్రేమించాడా వెంట తిరిగాడు అది దేశంలో లేదు కదా అని నిన్ను చేసేసుకున్నాడు అమ్మాయి ఈ మొగాళ్ నమ్మొద్దు ఆ తిరుగుళ్లవన్నీ పెళ్లి చేసుకుని తిరుగు ఆ చదివేదేదో అప్పుడే చదువుకో అని నోరు కట్టుకుని చెప్పాను అదేదో ఇంగ్లీష్లో అరిచిందమ్మా అంటూ మునక్కాయలు కొయ్యడానికి ముందేసుకుంది బిజ్జుది తప్పులేదండి వాడవడు అంది కత్తిపేటతో ముక్కలు కోస్తూ స్వప్న నవ్వాపుకుంటూ గారు బిజ్జు బిజ్జు అంటావేంటి వారమ్మగారు అలాగే పిలుస్తారు ఆవిడ పేరుతో పిలిస్తే నీవు పిలవడమే బిజ్జు అని బుగ్గలు నొక్కుకుంది సిగ్గు సిగ్గుగా నవ్వి స్వప్న అమ్మగారికి సీరియస్గా ఉంది కొడుకు పెళ్లి చూడాలని పట్టుబట్టారు బి ఏమని పిలవాలి అని దుర్గమ్మనే అడిగింది ఓసి పిచ్చి పిల్ల అంటూ అతిహాసం చేసింది ఈ కాలం పిల్లలకి నేర్పాలా కడుపులోనే అన్నీ నేర్చుకునే వస్తుంటే అని ఊకొట్టింది స్వప్నని చెప్పమని బిజ్జుగారేమో రమ్మని టెలిగ్రామ్ కొట్టి ఛార్జీలకి డబ్బులు కూడా పంపారు ఏమిటి అంత చేసినా ఇది రాలేదన్నమాట చదువులను పట్టుకుని ఉరేగుతుంది అంతేనా అంది అంతే అన్నట్లు తలూపింది మీరే చెప్పండి మీకే జబ్బు చేసి కృష్ణని పెళ్లి చేసుకోమంటే చేసుకోడు అలాగే ఎంతకీ నీ మొగుడు లేదంటావు ఎంత గడుసరిదానివే మొగుడ్ని వెనకేసుకొస్తున్నావు ప్రేమగా తలాబొగ్గలు నిమురుతూ ఎవరినో ఒకరిని చేసుకోవలసిందే మా అమ్మాయిని కాకపోతేనే నిన్ను చేసుకున్నాడు కాఫీ తాగుతావుగా అంటూ కట్టెలు దులిపి స్టీల్ గిన్నె పొయ్యి మీద పెట్టింది డికాషన్కి మాటలు పెళ్ళుసు కానీ హృదయం వెన్నపూసా అనుకుంది ముందుకొంగి కత్తిపేట ములక్కళ్ళు తీసుకుని పై చెక్కు తీసి ముక్కలుగా కోస్తూ స్వప్న గ్యాస్ పోయి తీసుకోకూడదు కట్టెలతో కష్టం కదూ వంట అంది ఆ గ్యాస్లు గీసులు ఆయనకు నచ్చో వంట చెరుకు వస్తుంది అలవాటైన ప్రాణం అంది మీ వారేరి చేస్తుంటారు మా వారా చేయాలంటే బోల్డంత పొలం వీళ్ళకి చదువుల పిచ్చి అలాగే వాడి తండ్రి అతగాడికి రాముని పిచ్చి భజనలు చేస్తుంటాడు కాఫీ వడగట్టి గ్లాసులో పోసిచ్చింది కాఫీ కమ్మగా ఉంది అంత బాగా ఉంది హోటల్లో కాఫీ ఏమీ బాగాలేదండి చివరకు మా నాయరు కూడా ఇలా చేయలేడు అంది కృష్ణమూర్తి చెమటలు కక్కుకుంటూ బొండాలు పట్టుకొచ్చాడు అమ్మడు కాఫీ తాగింది కదరా అక్కడ పెట్టు ఒక గంట పోయాక తీసుకుంటుంది అని చెప్పింది స్వప్న వంటగది వదిలి వచ్చేలా లేదు ఆ ముసలమ్మతో ఏం మాట్లాడుతోంది మమ్మీ బోర్ కొట్టిస్తోంది అని విసుక్కున్నాడు గదిలో పడుకొని దుర్గమ్మ తన కష్టసుఖాలు ఆస్తి వివరాలు స్వప్నకి చెబుతూ స్వప్న ఇంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుంది ఎంతైనా మారుటి కదూ అంది పిన్ని మంచిది చాలా మంచిదని చెప్పింది ఆమె నమ్మాలన్నట్టుగా చెప్పింది పెళ్లి చేసుకోకపోతే మా ఇప్పుడు ఎవరు చూసేవారు అని చివరికి చెప్పింది మీ అత్తగారు మంచిదేనా పాపం గుండె జబ్బు మనిషట జబ్బు రాకుండా ఉండాలి వచ్చిందా ఈ నిమిషంలో బాగుంటారు మరో నిమిషంలో ఇట్టే ఎగిరిపోతారు తన సానుభూతి ఆ విధంగా చూపించింది మాటల్లోనే వంట పూర్తి చేసింది కూరలు గిన్నెల్లోకి తోడింది అబ్బాయి మూర్తి ఈ అమ్మాయిని తెచ్చి ఎక్కడికి వెళ్ళావు అక్కని పిలువు వడ్డిస్తాను అని కేకపెట్టింది లేదు ఎక్కడికో వెళ్ళినట్లున్నారు అంటూ మీద నుంచి లేచింది స్వప్న కృష్ణమూర్తి భోజనం చేస్తుంటే సన్నగా పొట్టిగా ఉండి ముఖాన నామాలు దిద్దిన పంచకట్టు మనిషి ఇంట్లోకొచ్చాడు బయటనే కాళ్లు కడిగినట్లు తడిగా ఉన్నాయి వస్తూనే వాల్చిన మీద కూర్చున్నాడు మా డాడీ అన్నాడు కృష్ణమూర్తి తల వంచుకొని ఇస్తరాకంత పళ్లెంలో మల్లెపూలు కుమ్మరించినట్లు అన్నం పెట్టింది దుర్గమ్మ కూరలు వడ్డిస్తూ పల్లెల్లో పొలాల విషయాలు అడిగి తెలుసుకుంటూ మధ్య మధ్య సలహాలిస్తోంది స్వప్న లేస్తుంటే నీవంతేనా తినేది మితుకులు కొరికి లేచావు అంటూ లడ్డంత వెన్నముద్ద తెచ్చి పళ్లెంలో వేసింది అందుకే కృష్ణుడు వెన్నముద్దల్ని దొంగతనం చేసింది అనుకొంది నోట్లో కరిగిపోతున్న వెన్నని తింటూ కారు తీసుకుని వెళ్లిన జాహ్నవి వచ్చే జాడలు కనిపించలేదు పోదాం అని లేచింది స్వప్న తాంబూలంతో జాకెట్ గుడ్డపై వంద రూపాయల నోటు పెట్టించింది ఇదేందుకు అని మొహమాట పడుతుంటే పెళ్లి కూతురువి ఇది ఇంటి ఆచారం ఇప్పటికి తక్కువే చేతిలో ఉంచింది తీసుకోక తప్పదు తీసుకుంది ఆప్యాయత కురిపించిన ఆ తల్లిని వదిలి రాలేకపోయింది మనసు విప్పి మాట్లాడింది ఇలాంటి వారి దగ్గర ఎంతకాలమైనా ఉండొచ్చు శత్రుత్వం పెంచుకోవలసిన స్థితిలో తల్లి మనస్సు చూపించింది ఈ సభ్యత మమకారం ఎంత చదివితే వస్తుంది ఎంత ధనం ఉంటే వస్తుంది మనస్ఫూర్తిగా నమస్కరించింది వాలు కుర్చీలో కూర్చున్న నామాలు పెట్టుకున్న కృష్ణమూర్తి నమస్కారం నమస్కారమండి వెళ్ళొస్తా అంది మంచిది తల్లి అని ఆశీర్వదించినట్లు చెయ్యూపాడు మీ అమ్మగారు మంచివారు నాకు చాలా ఇష్టమైంది అయితే మా ఇంట్లో ఉండిపో అన్నాడు బస్టాప్కొచ్చారు ఐదో నెంబర్ ఎక్కాలి అన్నాడు ముందు స్వప్నెక్కాక వెనకాలెక్కాడు ఎక్కుతుండగానే బస్సు కదిలింది సీటు దగ్గరికి పోనేలేదు స్వప్న తూలి వెనక్కి పడబోయింది గట్టిగా చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు కృష్ణమూర్తి స్వప్నని కూర్చోబెట్టి గైమని లేచాడు కండక్టర్ మీదకి చూసుకుని కదా రైటు చెప్పాలని కండక్టర్ అసలే తగాదాకి రెడీగా ఉన్నట్లుంది మీరు మీ ఆడంగులు కూర్చునేదాకా కైనట్లే అలా వారి తగాదా బీరకాయ పీచులా సాగుతూనే ఉంది తన్నుకునేదాకా వచ్చింది ఊరుకోండి బాబు ఏదో పొరపాటు అని కొందరు ఆపుచేశారు బస్టాండ్ దగ్గర దిగిపోతూ కూడా కృష్ణ అతనిని బెదిరిస్తూనే ఉన్నాడు స్టూడెంట్లతో మనకేంటి అని డ్రైవర్ కండక్టర్ను హెచ్చరిస్తుండగా బస్సు కదిలిపోయింది నీవు లేకుంటే వాడంత చూసేవాణ్ణి అన్నాడు నేను లేకుంటే తగాదయే రాదు కృష్ణమూర్తి కోపం తగ్గించడానికి ప్రయత్నించింది నీవు పద నేనొస్తాను అంటూ బడ్డీ అంగడి ముందు నిలిచాడు సిగరెట్స్ కొంటూ కడుపు బరువుగా ఉంది ఎక్కింది మెట్లు దుర్గమ్మని తలచుకుంటూ గది ముందుకొచ్చింది తలుపులు లోన లోనమాటలు బిగ్గరగానే వినవస్తున్నాయి జాహ్నవి స్వరం అంటోంది ఉజ్వల్ ఎందుకింకా ఆలోచన నాకు తెలుసు నన్ను ప్రేమిస్తున్నావు స్వప్న నీకేమీ కాదు తాళిగట్టవు అంతేగా డైవర్స్ ఇచ్చాయి మనం పెళ్లి చేసుకుందాం ఉజ్వల్ ఇక ఉండలేను నాకు పిచ్చెక్కుతోంది ఉజ్వల్ ప్లీజ్ నా మాట విను స్వప్నకి మరో పెళ్లి చేద్దాం ఎవరైనా చేసుకుంటారు ఆ బాధ్యత నాదు ఉజ్వల్ ఆ మాటలు విన్న స్వప్న నేల కంటుకుపోయి నుల్చుండిపోయింది తలనొప్పితో పడుకున్న ఉజ్వల్కి మగతగా నిద్రపడుతూ ఉండిన సమయంలో ఓ చల్లని హస్తం నుదురు తాకింది కళ్ళు విప్పాలనిపించలేదు మరో నిమిషంలో నిలువెచ్చని పేదాలు మీద చుంబించాయి తర్వాత ముక్కుకన తాకి మెత్తగా మీద ముద్రించినట్లు ఓ చక్కని ముద్దు ప్రసాదించాయి కళ్ళు విప్పాడు మమతగా మొత్తుగా వంగి ఉంది జాహ్నవి ఆ కాస్త పైట జారిపోయింది ఆకర్షణ ప్రేమ ఉన్న చోట కోరిక ఉంటుంది కోరికున్న చోట ప్రేమ జనిస్తుంది నీకిష్టమైంది కదా మరెందుకు ఆలస్యం అన్నట్లుగా చూస్తోంది జాహ్నవి చేతులతో బలంగా లాక్కున్నాడు ఆ ఊపికి మంచంపైనున్న వడిలి ఎండిన పూలమాల అతని ముఖం మీద పడింది తొలగించుకోబోయిన అతని చేతిలో రాలిపోయాయి ఆ పూలలో స్వప్న కనిపించింది తన పక్క నిశ్చలంగా నవ్వుతూ నిద్రించిన స్వప్న ముందు నిలిచి అతనిని ఛాలెంజ్ చేస్తోంది ఉద్రిక్తత చెందిన నరాలు పట్టుదప్పినట్లు చేతుల్లో పట్టు సన్నగిలింది శరీరం చల్లబడింది ఉజ్వల్ ఉజ్వల్ అని మెడమీద వంచిన జాహ్నవి పెదాలు తన పేరును స్పర్శిస్తుంటే పిచ్చిపట్టినట్లయింది మెల్లగా జాహ్నవిని ముద్దిడుకుని తప్పించుకుని లేచి కూర్చున్నాడు ఉజ్వల్ నాకు పిచ్చిపడుతోంది ఇక నేను బ్రతకలేను అంది ఆల్ రాంగ్ రాంగ్ అసహనంగా తల ఊపాడు ఏది తప్పు అనుకుంటే అన్నీ తప్పే అంటూ డైవర్సు సంగతెత్తింది ఒకరికి భార్య అయ్యి వదిలిపెట్టబడిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటే స్వప్న పెళ్లి బాధ్యత తనది అంటుంది జాహ్నవి జాహ్నవి ఆలోచన కొంత తెలిసినట్లయింది తనని జాహ్నవి చేసుకుంటే తన భార్యను తమ్ముడు చేసుకుంటాడు నోరంతా చేదైపోయింది మనస్సు వికలమైపోయింది జాహ్న వేడుస్తుంటే ఊరుకో జాహ్నా ఇట్ ఈస్ టూ లేట్ అన్నాడు చివున తలెత్తింది ఉజ్వల్ నీ వెన్నన్నా నీకు పెళ్లైనా నేను నీదాన్నే ఈ సత్యాన్ని నీవు కాదనిలేవు నీకు ధైర్యం లేకపోతే నేను స్వప్నకు చెబుతాను అంది స్వప్నకు తెలుసు తెలుసా మన సంగతంతా తెలుసా ఆ నా పని సులువు బ్రతిమాలు కొంటాను నా ఉజ్వల్ని నాకు విడుదల చేయమని జాహ్నా తొందరపడకు ఇప్పుడేమీ అడగకు ప్లీజ్ ప్లీజ్ కళ్ళనీళ్లు తుడుచుకుంది వీపు కంటుకొంటూ డార్లింగ్ మూడు ముళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వకు ఓల్డ్ బాయ్ అంది జాహ్నవి అన్నంత తేలిగ్గా తీసుకోలేకపోతున్నాడు దేనికి తనను తాను ప్రశ్నించుకుంటే ఈ బంధం అలాంటిది ఆ విధి తన దగ్గరకు నెట్టింది తన స్వార్థం చంపుకోవాలి స్వప్నకి న్యాయం చేకూర్చాలని ఆత్మ ఘోషిస్తుంటే జాహ్నా వాళ్ళొస్తారు అని హెచ్చరించాడు నేను వెళితే కాని వారు రారు కారు నేనే తీసుకొచ్చాను అంది ఎగతాళిగా నవ్వుతూ జాహ్నవి అద్దం ముందు చెదిరిన తలను లిప్స్టిక్ను సరిచేసుకుంటుంటే ఉజ్వల్ వెళ్లి తలుపు బార్లా తీశాడు వెళ్లిపోవాలి వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉన్న స్వప్న ఉలికిపడి చూసింది ద్వారంలో ప్రత్యక్షమైన స్వప్నని అంతే ఉలికిపాడుతో చూశాడు పిచ్చిగా చూస్తున్న ఆమె చూపు హృదయంలోకి చొచ్చుకునిపోయింది ఆ కళావిహీనమైన ముఖాన్ని చూసి అంతా విన్నట్లు స్పష్టమైపోయింది వజ్వలకి మరుక్షణంలో తనను చూస్తున్న ఆ కళ్లు విప్పారడం ప్రశ్నార్థకంగా బురుకుటి ముడుచుకోవడం ముఖం కందిపోవడం ఆ ముఖంలో అనుక్షణం మారుతున్న భావాలకర్థం దూరంగా అడుగుల చప్పుడు ఈలపాటా విని స్వప్న చట్టుకున కర్చీఫ్ తన చేతుల్లో ఉంచి అక్కడ్నుంచి తప్పుకున్నప్పుడు తెలిసొచ్చింది సిగ్గు కోపంతో ఎర్రబడిపోయిన ముఖంపై లిప్స్టిక్ గుర్తులు చూసుకుని తుడుచుకుంటుంటే జాహ్నవి నవ్వు అలలు అలలుగా బయటికి వినిపించింది కారు స్పీడ్గా దూసుకుపోతోంది స్వప్న కళ్లంతా రోడ్డు మీదే ఉన్నాయి కారు ఏ చెట్టుకో స్తంభానికో కొట్టియాలనిపించింది ఉజ్వలకి ఇద్దరూ చచ్చిపోతే ఏ సమస్య ఉండదు ఆత్మహత్య హత్య అనుకోరు యాక్సిడెంట్తో చనిపోయారు పాపం అని మాత్రం అనుకుంటారు స్వప్న ప్రాణం మీద తనకేం అధికారం ఉంది ఆమె చనిపోవలసిన అవసరం ఏముంది తనకు మాత్రం చావు తప్ప మరో గత్యంతరం లేదనిపించింది హాయిగా సాయం సంధ్యలో వెళ్లవచ్చు అన్న వాళ్ళు చివరి క్షణంలో ప్రయాణం మానుకొన్నారు ఆదరాబాదరా వచ్చిన కృష్ణమూర్తి సారీ వచ్చారు తప్పనిసరిగా వచ్చింది అన్నాడు కారులో సున్ని ఉండల డబ్బా ఉంచుతూ స్వప్న ఇచ్చింది నీ సంగతి వచ్చిన చుట్టాలందరికీ చెబుతోంది అని చెప్పి చిరప్ మ్యాన్ గో అని హెచ్చరించాడు పళ్లన్నీ బయటపెట్టి జల్సా జలసాపురుషుళ్లా ఉన్న కృష్ణమూర్తి ముక్కు మీద రక్తం వచ్చేలా గొద్దాలనిపించింది ఇద్దరి మధ్య అట్టే స్నేహం లేదు ఈ మధ్య ప్రాణస్నేహితుడైపోయాడు అతని మీద కక్షంతా యాక్సిలేటర్ మీద చూపించసాగాడు ఆ స్పీడ్కి భయం వేసి కళ్ళు మూసుకుంది ఏం డల్గా ఉన్నావు కృష్ణమూర్తిలా జోక్ చెప్పి నవ్వించడం నాకు చేతకాదు బూరుగా ఉందా ఎవరి మీదో ఒకరి మీద కోపం ప్రదర్శిస్తే గాని ఆ టెన్షన్ తగ్గదు కడవడంత గుమ్మడికాయ కతిపీటకు లోకువా అంటారు మీ అంతా పెళ్లం మీదనే అనంటుండేది చిన్నప్పటి ప్రైవేటు మాస్టారి భార్య అన్నపూర్ణమ్మ ప్రైవేటు పిల్లలందరూ నిక్కినేం గుమ్మడకాయ అని పెట్టేశారు ఆమెకు అలాగే ఇప్పుడు స్వప్న దొరికింది తనకు కీచుమంటూ కారు వంకర్లు తిరుగుతూ ఆగింది భయానికి పక్కకు జరిగి ఉజ్వల భుజం పట్టుకుంది టైరు పంచరైంది అంతే అన్నాడు డిక్కీలో నుంచి జాకీ తీసి ఐదు నిమిషాల్లో వేసి టవల్తో చేతులు తుడుచుకుంటూ వచ్చాడు డబ్బాలోని సున్నుండలిచ్చింది అలసిపోయానా అంటూ అందుకొని అందర్నీ ఆకట్టుకునే శక్తి ఏదో నీలో ఉంది కనిపిస్తే చాలు మింగేద్దామన్నంత కోపంలో ఉందటగా ఆమె నిన్ను బాగా ఆదరించిందా ఆమెను తలచుకోగానే స్వప్నముఖం ప్రసన్నమైంది జాకెట్ గుడ్డలో వంద రూపాయలు పెట్టిచ్చినట్లు చెబుతూ నాకు ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది నాకు జ్ఞానం కలిగినప్పటి నుంచి మంచి గల మనుషుల్నే చూస్తున్నాను మనసులో ఉన్న మాట పైకంది ఆ నీవు అనుకున్నంత మంచి లేదు మనుషుల్లో అందర్నీ నమ్మకు